బీజేపీ కలిసి పోటీ చేస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. కేంద్ర పెద్దలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశాన్ని ఈ రోజు లేదా రేపు అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు. ఖచ్చితంగా కేంద్ర పెద్దల మాటని శిరసావహిస్తూ వారు ఎన్ని స్థానాల్లో పోటీ చేయమన్నా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటూ మిగిలిన పార్టీ కేడర్ అంతా ఎవరైతే సీట్లు కేటాయిస్తారో వారి గెలుపుకి తోడ్పడతారంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో మా ప్రతినిధి రాజ్కుమార్ ఫేస్ టు ఫేస్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అటు టీడీపీ జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా నిన్న పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి సమాచారం ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర మేడం, నిన్న ఢిల్లీ హైకమాండ్లో మీకు సంబంధించి పొత్తులకు సంబంధించి చర్చ జరిగింది, అంటే ఎలాంటి చర్చ జరిగింది ఏం చెప్పారు? మా నుండి అభిప్రాయ సేకరణ చేశారు ఎన్ని పార్లమెంట్లో ఎన్ని నియోజకవర్గాలని. ఆ తర్వాత మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, అదేవిధంగా అమిత్ షా గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధ్యక్షులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారితో వారు ప్రత్యక్షంగా వారితో కూడా సమావేశం కావడం జరిగింది. ఆ సందర్భంలో మరి పొత్తులు ఖరారు అవడం అయ్యింది, కానీ ఎక్కడ ఏ నియోజకవర్గం అనేది మరి ఇవాళ మా ఢిల్లీ నుండి టీం వస్తారు, మాతో కూర్చుని చర్చిస్తారు. చర్చించిన పిమ్మట అంటే వారిద్దరి మధ్యన ఎటువంటి సంభాషణ జరిగింది, సీట్ల ఖరారు ఏమిటి అనేది మాకు వారు వచ్చిన తర్వాత, ఢిల్లీ టీం వచ్చిన తర్వాత మాకు ఒక దాని మీద ఒక అండర్స్టాండింగ్ కలుగుతుంది. దానికి అనుగుణంగా మేము ముందుకెళ్తాం. 17 జరిగేటువంటి టీడీపీ జనసేన ఏదైతే మీటింగ్ ఉందో దానికి మోడీ గారు హాజరవుతారన్నారు, ఏముంటుంది? ఇప్పటి వరకు మాకైతే ఎటువంటి సమాచారం లేదండి మోడీ గారిది. సాధారణంగా మోడీ గారు వస్తున్నారంటే మాకు తెలుస్తుంది, ఇప్పటి వరకు మాకు సమాచారం లేదు. వారు వచ్చేటట్టయితే మేము వారిని సాదరంగా ఆహ్వానిస్తాము. వారు వచ్చినట్టయితే మాకు అంతకంటే గొప్ప నాయకుడు మాకు దేశంలోనే లేరు, మేము స్వాగతిస్తాం. ఫైనల్గా అంటే ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించి ఇన్ని స్థానాలు కావాలని చెప్పి ఏమన్నా కేంద్ర నాయకుల దగ్గర ఏమైనా మీరు చర్చించడం జరిగిందా, లేదంటే ఇప్పటి వరకు కూడా అంటే ఆశించిన వారు ఎంతోమంది ఉన్నారు, వారందరూ కూడా ఏం చెప్పారు? ఏమి స్థానాలు ప్రయారిటీ స్థానాలు మేము ఖచ్చితంగా మా జాతీయ నాయకత్వానికి మేము తెలియజేయాల్సిందే. పార్లమెంట్ కావచ్చు, మరి అసెంబ్లీలు కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు కార్యకర్తలు ఉన్నారు అని అంటే మనందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు రావాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఏ రకంగా అవినీతి ఉందో, ఏ రకంగా ఇవాళ విద్వేషపూరితమైనటువంటి వాతావరణం ఉందో, విధ్వంసకరమైనటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందో, దానికి చర్మగీతం పాడవలసినటువంటి అవసరం ఉన్నది. అది మా కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి విషయం. సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా నేను పోటీ చేయాలి, అది అటు ఎమ్మెల్యే కావచ్చు, అటు ఎంపీగా కావచ్చు అనేది ఒక ఆశ ఉండటం అనేది అది సహజం, సాధారణం. దాన్ని ఎవరు కూడా కాదని లేనటువంటి విషయం. అయితే దాని మీద నిర్ణయం ఎన్ని స్థానాలు అనేది మా జాతీయ నాయకులు ఆ రెండు పార్టీ నాయకులతోటి వారు మాట్లాడి వారు నిర్ణయిస్తారు, కాబట్టి దానికి అనుగుణంగా మేము వెళ్తాము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు, జాతీయ నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వారు గౌరవించేటువంటి కార్యకర్తలు కనుక గౌరవించి ఎవరైతే అభ్యర్థులుగా ఎంపిక చేయబడతారో వారి విజయానికి వీరందరూ కూడా సహకరిస్తారని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఇది ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశం అటు కేంద్ర నాయకుల పెద్దల దృష్టి తీసుకునేటువంటి నిర్ణయం పట్ల ఇటు రాష్ట్ర పార్టీ ఖచ్చితంగా దాన్ని ఆమోదిస్తుంది, ఖచ్చితంగా వారందరి విజయానికి కూడా కృషి చేస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి చెప్పినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్తో రాజ్కుమార్, మహా న్యూస్, విజయవాడ నుంచి. ప్రధాన కార్యదర్శి శ్రీ పిఠా శివనారాయణ గారు, ఇది భారతీయ జనతా పార్టీ.